దేవా, కొన్ని సంగతులు మరల మాతో మాట్లాడండి. కుటుంబ వ్యవస్థలో, మరి ముఖ్యంగా ఈ స్త్రీల సదస్సులో స్త్రీ ఎట్లా ఉండాలో తండ్రి కొన్ని విలువలు మాకు నేర్పించండి. సహోదరి, మన అందరి హృదయాలు తెరవండి. సహోదరుల యొక్క హృదయాన్ని కూడా తెరిచి వారి భార్యలతో మాట్లాడే మనస్సును వాళ్ళకు అనుగ్రహించండి. కొద్ది నిమిషాలు మా అందరితో మాట్లాడతారని కోరుతూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా విందాం. ఈ స్త్రీల సదస్సులో రెండవ సెషన్లో కొన్ని బహిర్గతమైనవి, అందరికీ సుపరిచితమైనవి, బాగా గుర్తించిన సందర్భాలు ఒకసారి మరొకసారి మనం ధ్యానిద్దాం. ఆది కాండం రెండవ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయదు అనుకొనెను. బాగా వినండి. అనంతమైన సృష్టిని దేవుడు చేసిన తర్వాత చీకటిని ప్రాళదోలి పగలు రమ్మంటే వెలుగు మంచిదిగా చూశాడు దేవుడు. అది మొదటి దినమైతే రెండవ దినము నాడు శూన్యము కలగాలని, ఆయన కోరుకున్న ప్రదేశం రావాలని చేసిన తర్వాత రెండవ దినం కూడా బాగా అనిపించింది ఆయనకి. మూడవ దినాన్న సముద్రాలు మిగిలిన, క్షమించండి, మొక్కలు, చెట్లు, శ్యాములు, ఎక్సెట్రా విత్తనాలు ఇవన్నీ చూసిన తర్వాత మూడో రోజున కూడా దేవుడు చాలా బాగుంది అన్నట్టు. నాలుగో రోజు ఖగోళంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, కదలికలు వీటన్నిటినీ చూసిన దేవుడు, వాటి భ్రమణ పరిభ్రమణాలన్నింటినీ గమనించిన దేవుడు, ఇది చాలా మంచిది అన్నట్టు. ఐదవ రోజు జంతుజాలాన్ని, రకరకాల జీవజాతులను పుట్టించిన దేవుడు ఐదవ రోజున కూడా అన్నాడు చాలా మంచిది, క్షమించిన మంచిది అన్నాడు. ఇక ఆరవ రోజు మనిషిని చేసిన తర్వాత మంచిది అన్నాడు. ఏడవ రోజులు అడుగు పెట్టడానికి ముందు అనంతమైన సృష్టిలో మంచిది 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 అన్న దేవుడు ఆయన దృష్టికి ఒక మంచిది కనబడలేదట. ఏమిటది? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండిపోవడం దేవుడికి నచ్చలేదట. సృష్టి అంతా అందంగా కనబడితే సృష్టిలో ఉన్న లోపం ఏం కనబడిందట? నరుడు ఒంటరిగా ఉండడం ఆయనకి నచ్చల. ఎప్పుడైతే దేవుడు సృష్టికే అందాన్ని తేవాలనుకున్నట్టు, మన కవులు అన్నారు, శిలలపై శిల్పాల దక్కి ఏం తెచ్చారట సృష్టికి? ఆనందం తెచ్చారట. వాళ్ళ రచనలు అలాగే ఇడిసే. కానీ బైబిల్లో మీరు చూడండి, శిలలు చెక్కడం వలనో, కోయలు అరపడం వలనో, చల్లగాలి వేయడం వలనో ప్రకృతికి అందం పెరగదు, కానీ ఫ్యామిలీస్ అనేవి యూనివర్స్కి అందాన్ని తీసుకొస్తాయట. కుటుంబం అనేది దేవుని దృష్టిలో విశ్వంలో చక్కటి ఒక ఆకర్షణీయమైన సహవాసం కనబడుతుందట. దేవుడు అనంతమైన సృష్టిని చూసిన తర్వాత ఆయన్ని మరింత ఆకర్షణగా చూడాలనుకున్నది ఏంటంటే కుటుంబాలు కుటుంబాలుగా ఈ భూగ్రహం మీద చూడాలనుకున్నాడట. ఎప్పుడైతే అనుకున్నాడో దేవుడు తీసుకున్న ఆయన మదిలో నిర్ణయాలు కార్యరూపం దాలుస్తున్నప్పుడు దేవుడు 18కి 21కి మధ్యన కొన్ని మాటలు ఉపయోగించాడు. ఆయన చూద్దాం ఒకసారి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టను, చూచుటకు అతని ఎద్దకు వాటిని రప్పించను, జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టను, ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టను, అయినను
ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. 18వ వచనానికి 21వ వచనానికి మధ్య ఈ వచనాలు ఎందుకు రాయబడ్డాయో ఒకసారి మనం ఆలోచించాలి. దేవుడు సాటి అయిన సహాయం చేయాలనుకున్నప్పుడు గాఢ నిద్ర కలగజేసి ఆదామును నిద్రపుచ్చిన తర్వాత ప్రకటింపుని తీసి అవ్వడం చేసేస్తే బాగానే ఉండు. ఆ మాట చెప్పడానికి ముందు, ఆ కార్యం జరిగించడానికి ముందు ఆదాముకు ఒక పని చెప్పాడట. ఏం పని అది? ప్రతి భూజంతువును పిలిచి వాటికి పేర్లు పెట్టమన్నాడట. ఆదాముకి అర్థం కావాల్సింది ఏంటంటే, బాగా వినండి, ఆదాముకి మనుష్యుడికి అర్థం కావాల్సింది ఏంటంటే, సమస్త భూజంతువులు చూశాడు, సమస్త జంతువులను చూశాడు, సమస్తాన్ని చూసిన ఆదాముకి తన జీవితంలో ఆయనకు అర్థం కావాల్సింది, నాకు సరి అయిన సహవాసం లేదు అని. కొన్ని బైబిల్లో ఆదాముకట సాటి అయిన సహాయం కనబడలేదని ఉంటుంది. అంటే దేవుడికి కనబడిందా లేదా పక్కన పెడితే ఆదాముకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఆదాముకే అర్థమైందట, పులి సెట్ అవ్వదు, సింహం పోల్చుకోవడానికే కాపురం చేయడానికి పనికిరాదు, జురాబీ బాగుంది అవి అవురా అందాక పనిచేస్తుంది, కాపురాలు చేయడానికి పనిచేవు. మనిషికి సాటి అయిన సహాయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనిషికి మనిషే, అది స్త్రీ. మ్యాన్ నుండి ఏమొచ్చిందో తెలుసా? ఉమెన్ వచ్చింది. దేవుడు లేది, కనిపించనిది, అదృశ్యమైన దాని నుండి తేవాలనుకోలేదు. ఆదాముకు అర్థమయ్యేలా నీలోనే నీ సహవాసం ఉంది ఆదాము అని అర్థం అవ్వాలి. నీలోనే నీ సహవాసం నిద్రిస్తుంది, దాన్ని బయటకు తీస్తాను చూడని అర్థమయ్యేలా ఈ భావాన్ని ఆదాముకు నేర్పిస్తున్నాడు. చూడండి, జంతువులు ఎందుకు పిలిచాడు? జంతువులు సాటైన సహాయం మనుషులకి కాదు. ఈ మధ్య కొంచెం పిచ్చి తొగలక మనుషులు అందరూ ఏం చేస్తున్నారు? మీ సహవాసం ఎవరంటే మా బెస్ట్ ఫ్రెండ్ కుక్కట. చూసారా, ఆవిడ ఒక ముద్ద తింటుంది, ఆ కుక్కకు ఒక ముద్ద పెడుతుంది, అదే ఆ కాపురం. మరొకరికి కాపురం ఏంటో తెలుసా? మరొక కాపురం ఏంటి చెప్పండి, 4 జంతువుల పేర్లు. కొంతమంది కోళ్ళు, ఆ కోడి నిద్ర వద్దు కానీ ఈ కోడి నిద్ర వద్దు, ఇవి సహవాసాలు. కొంతమంది కుక్కలు, పిల్లులు, ఎలకలు, ఏమిటి అని అడిగితే మాకు సాటి అయిన సహాయాలు అంటున్నారు వాళ్ళు, మా సహవాసాలు అంటున్నారు వాళ్ళు. మనకు లేదు కానీ మీరు గుర్తుపెట్టుకోండి, వెస్టర్న్ కల్చర్స్లో జంతువులతో కాపురాలు చేస్తారు. చెప్పుకోవడానికి సిగ్గు, పాత నిబంధనల కాలంలో కూడా రాయబడింది, జంతువులకి మనుషులకి తేడా ఉండదు. దేవుడికి తెలుసు సృష్టిలో, దేవుడికి అర్థమైనది ఏంటంటే, నీకు సాటైన సహాయం ఎవరంటే నీలో నుండి రాబోతున్న సృష్టి. నీలో నుండి రాబోతున్నది ఆదాముని అవ్వన చేసే టైంకి ఆదాముని ఏం చేశాడట? ఏం చేశాడు? గాఢ నిద్ర కలగజేశాడట. ఎందుకో సాదాగా కొంచెంసేపు అనుకుంటే ఆదాం మెలుకుంటే వ్యవహారం ఎలా ఉండుంటుంది? ప్రభు కొంచెం జడ కొంచెం కిందకి, కొంచెం ఐబ్రోస్ పైకి. ఆదాము మెలుకుంటే నేను అంటాను, ఎన్ని వంకలు పెట్టుంటాడండి పెళ్లి చూపుల్లో, పెళ్లి కొడుకు ఏం చేయాలి చెప్పిన నిద్రపోతాడు. సరదా అట్న. దేవుడు ఏం చేస్తున్నట్టు మీరు చూడండి, దేవుడు ఏమి చేస్తున్నాడంటే పెళ్లి కూతుర్ని ముందుకు తీసుకురావడానికి ఆదాముని ఏం చేస్తున్నాడు? నిద్రపో, నువ్వు మేల్కుంటే వ్యవహారం వేరేలా ఉంది. దేవుడు ఎట్టివాడంటే మన టేస్ట్కి తగ్గట్టుగానే ఆయన తీసుకొస్తాడు. ఆదాముకి ఏ టేస్ట్? ఆదాము వంకపెట్టాడా ప్రభా, కొంచెం ఇలా ఉందేటి ప్రభా మరి అన్నాడా? అలా ఎంతగా అన్నాడంటే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభా కొంచెం పక్కకి జరుగుతావా అన్నట్టు మాట్లాడాడు. ఎవరిని చూసి? అవ్వమ్మను చూసి. దేవుడు గిఫ్ట్ ఇస్తే చెప్తున్నాను, నీ భార్య చచ్చేంత వరకు పెళ్లి కూతురులాగే నీకు కనబడుతుంది. మళ్ళీ హార్ట్లో నుంచి మాట్లాడుతున్నా. దేవుడు నీకు గిఫ్ట్ ఇస్తే భార్యని, సుబుద్ధి గల భార్యని దేవుడు నీకు ఇస్తే, చనిపోయేంత వరకు ఒక నూతనమైన పెళ్లి కూతురు నీ భార్య అలానే ఉంటుంది. మన సెలక్షన్ ఒకరోజు రాంగ్ అవుద్దేమో కానీ దేవుడి సెలక్షన్ రాంగ్ అవుతాం. ఆదాముకు తీసుకొచ్చి పెట్టాడు. ఎప్పుడైతే ఆదాముకి ఇచ్చాడో ఆదాముని ఎలా చూసుకోమన్నాడు తెలుసా?
ఎలా చూసుకుంటాది అని సృష్టించాడు తెలుసా? సాటి అయినా సహాయముగా. సాటి అయిన సహాయముగా అంటే, సాటి అయిన సహాయం అంటే సరివింటని కాదు, సాటి అయిన సహాయం అంటే గుర్తుపెట్టుకుని పురుషులందరూ ఒప్పుకోవాలి, కొన్నిసార్లు నా వల్లవదని అర్థమైన పరిస్థితుల్లో మీకు ఎందుకండి నేనున్నాను కదా అని ధైర్యం చెప్పే సమవుజ్జి ఎవరు? భార్య. నిజంగా అర్థం చేసుకున్న భార్యలు ఎలా ఉండాలి చెప్పనా? భర్త కృంగిపోయే టైంకి ఆ టైమింగ్ని అర్థం చేసుకొని అతనికి ధైర్యం చెప్పేలా ఉండాలి. కానీ అలా ఉంటారా తల్లులు? నేను చెప్పానంటే ఇంకా సత్తాడు కాదు. నేను చెప్పానా, నేను చెయ్యొద్దన్నానా, నేను అన్నానా? ఇప్పుడు అది కాదు ఇప్పుడు ఆర్గ్యుమెంట్. జరిగింది ఏదో జరిగిందండి, దానికి మీరు అంత పెద్ద వరి అయిపోతారు. జరగాల్సిన నష్టం ఆర్థికపరమైన నష్టాలు పూడ్చుకోలేమా? గొడవలో మనకు అవసరమా? అర్థం చేసుకునే భార్య ఆయన ఏ టైంలో ఎలా బుజ్జగించాలో ఆవిడకి బాగా తెలుసు. భార్యలు వివాహం చేసుకోవడం గొప్ప సంగతి కాదు, కానీ నీ భర్త ఏ టైంకి ఎలా స్పందిస్తాడో నీకు బాగా తెలియదు, అదే సహాయం అంటే. కొంతమంది భార్యలు పిల్లలకు చెబుతుంటారు, బాగా అర్థం చేసుకుంటారండి. కొంతమంది భార్యలు ఆయన ఫైర్గా ఉన్నాడు అనుకోండి, ఫైర్ మాస్టర్ లాగా ఆ టైంలో ఎక్కువ మాట్లాడదు. బిడ్డకు చెప్తే దరే జస్ట్ 10 మినిట్స్ సైలెంట్గా ఉండు, ఒక్క 10 నిమిషాలు సైలెంట్గా ఉండు, అలా వెళ్తాడు ఇలా వస్తాడు కూల్ అయిపోతాడు. ఈ టైంలో ఇవన్నీ తెలుసుకోడా? అది చెప్పాను. ఏం చేశారంటే, ఏం చేద్దాడు అప్పుడు చెప్పండి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఏం చేస్తాడు? ఆ టైంలో కూల్గా ఉండాలి. మరొక విషయం ఏంటి చెప్పనా? నీ భర్త బలహీనతలు ఏంటో నువ్వు తెలుసుకోవడమే కాదు, అసలు నీ బలహీనతలు ఏంటో కూడా నీకు బాగా తెలియాలి. ఏ టైంలో మాట్లాడాలి, ఏ టైంలో ఆయనతో మాట్లాడకూడదు, ఏ టైంలో ఎలా ఉంటాడు, ఆ టైంలో ఎలా స్పందించాలి, ఇవన్నీ ఫ్యామిలీస్లో ఎవరో చెప్తే మీకు అర్థం కాదు, మీ అనుభవాలు మీకే రావాలి. సాటైన సహాయం అంటే జోగొట్టడం కాదు, పనులు చేసి పెట్టడమే కాదు, సాటైన సహాయం అంటే మానసికంగా కూడా వ్యక్తిని ధైర్యంగా నిలబెట్టాలి. సృష్టిలో, అనంతమైన సృష్టిలో ఆదాముకి అవ్వనే ఎందుకు ఇచ్చాడంటే, ఒక జంతువు ఆదాము మనసుని అర్థం చేసుకోలేదు. ఆదాము యొక్క ఒత్తిడిని ఎవరు అర్థం చేసుకోలేడు. ఒక హృదయ స్పందన, ఒక హృదయే తెలుస్తుంది. హృదయానికి దగ్గరకున్న బాగు నుండి వచ్చిన అవ్వ ఆదాముకి సాటైన సహాయం ఉండాలని కోరుకుని దేవుడు నిర్ణయించారండి. ఆ రోజు మొదట మహిళ మొదలుకొని ఈరోజు మహిళ వరకు దేవుడికి భర్తకి కంటతడి మిగులుస్తున్నారు. సాటైన సహాయంగా ఉంటున్నారా? సాటైన సహాయంగా అర్థం చేసుకుంటున్నారా? సాటైన సహాయంగా ఏమన్నా దేవునికి మహిమార్థమైన కార్యాలు జరిగిస్తున్నారా? లేదు, కేవలం బాధ పెట్టే కార్యాలు చేస్తారు. హవ చేసిన మిస్టేక్ మీకు తెలుసు. దేవుడు మరీ మరీ చెప్పాడు ఇంటి యజమానికి, మీరు బాగుండాలంటే నా మాట మీరు జమదాటొద్దు అన్నాడు. మీ ఫ్యామిలీ చక్కగా ఉండాలి అంటే నేను చెబుతున్నాను, నా మాట దాటిపోయి మీ ఫ్యామిలీ కొరకు మీరు ఆలోచించొద్దు అన్నట్టు. ఆదాముకి అవ్వకి ఎక్కింది ఏంటో చెప్పినా, దేవుడు లేకపోతే మేము బతకలేమా అని అర్థమైంది వాళ్ళకి. దేవుడు లేకపోతే మేము బ్రతకలేమా, మమ్మల్ని మేము పోషించుకోలేమా, మా గురించి మేము ఆలోచించుకోలేమా, మా నిర్ణయాలు మేము తీసుకోలేమా, దేవుడికే ప్రతిదీ చెప్పాలని ఎవడో మోటివేషన్ మెసేజ్ చేస్తే వాడి మోటివేషన్ గురైపోయిన అవ్వ ఆ పనికి మాలవాడు మాట్లాడిన మాట్లాడితే మనకు తెలుసు, పర్లేదులే పర్లేదులే నిజమా పర్లేదులే అని ఎంకరేజ్ చేస్తాడు వాడు. ఎప్పుడైతే ఎంకరేజ్ చేసాడో ఆ మాటలకు లోనైపోయిన అవ్వ చేతులారా కాపరాన్ని ఏం చేసింది, కుప్పగూలు చేసుకుంది. తినేసింది వద్దన్నది, తినేసి భర్తకు కూడా ఇచ్చేసిందట, తినేయండి మీరు కూడా. మరి ఏ రేంజ్లో మాట్లాడుంటుంది ఆ రోజు, మీరు తింటారా చచ్చిపోమంటారా అన్నట్టు. అలానే బంగారు నువ్వు చచ్చిపోతే మరి చెట్టు కూడా తినేస్తు నువ్వేం కంగారు పడుకుని ఉంటాడు, పళ్ళు కూడా అన్ని తిని తినేయడట. నిజానికి దేవుడు ఒక్క ఆ చెట్టు వాసన తగలడానికే భయపడాలండి. ఎవరో ఆది దంపతులు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికే భయపడాలి. ఆదామ వాళ్ళు చేసిన తప్పేంటి చెప్పినా, ఒక పండు రెండు పళ్ళు కదట, కొన్ని పళ్ళు తినేసరడు. మిక్సీ లేదు కానీ ఆ రోజు జ్యూస్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 4 రోజులు తాగదురేమో, అలా తినేసరి అస్సలు భయం లేదు చూడండి. అయిపోయింది, అవ్వకు అర్థమైంది. దేవుని దూరం చేసి సాధించింది ఏంటంటే శాపాలు బాధలు శిక్షలు తప్ప మేమేమి సాధించలేకపోయామని. అర్థమైన అవ్వమ్మ ఒకరోజు ఒక మాట అర్థమయ్యే మాట మాట్లాడింది. ఏమని? 4వ అధ్యాయం త్వర త్వరగా
ఆది కాండం 4వ అధ్యాయం మొదలు వచ్చి ఉండండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను కని యెహోవా దైవలను నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని, ఏటట యెహోవా దైవలను, యెహోవా దైవలను చూడండి. నిజానికి మా గూర్చి మేము ఆలోచించుకోగలమన్న ఆ ఇంటెన్షన్లు ఉన్న అవ్వ కానీ, ఆలోచనలు ఉన్న ఆదాము కానీ ఏమని పలకాలి? మాకు మనుషుడు వచ్చాడు, మా కుటుంబం విస్తరించిందని మాట్లాడుకోవాలి, మాకు మూడో వ్యక్తి సహకారిగా వచ్చాడని మాట్లాడుకోవాలి. కానీ అవ్వన్న మాట ఏంటో చెప్పనా, అవ్వ పలికిన మాట ఏంటో చెప్పనా? నేను అనుకుంటేనో, మా ఆయన అనుకుంటేనో, మేమేదో ప్లానింగ్ చేస్తేనో, మాకు పిల్లలు పుట్టలేదు, మా కొడుకు పుట్టలేదు. నా కొడుకు పుట్టడానికి కారణం ఒకే ఒక్కటి, యెహోవా దయవలన సంపాదించాను. అంటే దేవుడి దయ లేకపోతే మా జీవితాలు, మా శరీరాలు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నా అసలు సంతానం అనేది ఉండదని అర్థమైందట. దేవుని దయ ఉండాలి, దేవుని దయ ఉండాలి, దేవుని కరుణ ఉండాలి, దేవుని అదృశ్య హస్తం మన కుటుంబంలో ఉండాలి. దేవుడు లేకపోతే మన కుటుంబాలు బాగుపడవు అని ఆదాము యొక్క భార్య అవ్వకు అర్థమైన తర్వాత ఆ రోజు నిర్ణయం తీసుకుంది. మరలా నోరిప్పితే దేవుని గురించిన ప్రస్తావనే తప్ప మాడు మాట ఎక్కడా ఆదాముకి ఎంకరేజ్మెంటు చేయలా, ప్రోత్సాహాన్ని ఎప్పుడు ఇవ్వలా, ఎప్పుడు అలాంటి ఎంకరేజ్మెంట్ మనకు కనిపించదు. మరి అవ్వలో ఏం కనిపించిందంటే పుట్టిన కొడుకులకి భయభక్తులు నేర్పడం కనిపించింది. ఏం నేర్పించింది? పుట్టిన కొడుకులకి భయభక్తులు నేర్పించిందట. వాడి పెద్దోడికి ఎలాగో ఎక్కలేదు, వాడికి చెప్పారు దేవుడికి అర్పణలు ఇవ్వాలరా అని. వాడు సొంత ప్రయత్నాలు తర్పణ తెచ్చాడు. వాడికి ఎక్కలా, కయ్యేనికి ప్రతిగా మరొకటి పుట్టాడట. ఎవరు చూడండి ఒకసారి 4వ అధ్యాయం, ఏబేలు క్షమించండి, ఏబేలుకు ప్రతిగా ఎవరు పుట్టారంటే సేతు పుడతాడు చూడండి. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యేనుకి చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు మరి యొక్క సంతానము నియమించినని అనుకుని అతనికి సేతు అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమును ప్రార్థన చేయుట ఆరంభమాయను. చూడండి, కొడుకులు పుట్టిన తర్వాత యెహోవా దయ అంటున్నారు, కొడుకులు పుట్టిన తర్వాత దేవునికి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. మొట్టికేలు పడేంత వరకు బతికేంటో బాగా అర్థమవుతుంది. అవ్వమ్మకి ఇలా అర్థమై ఉంటుంది ఆ రోజు, ఘనముగా దేవుని కౌగిట్లోనికి ఎగురుతూ వెళ్ళిపోయే నా భర్త, దేవుని స్వరం వినబడినట్టునే పరుగు పరుగును పరిగెట్టే నా భర్త ఈరోజు సిగ్గుతో ఆకులు చుట్టుకొని పొదల చాటుకు పోయి సిగ్గుపడిపోయి ఈరోజు ఇలా తలదించుకోవడానికి కారణం నేనే అన్న సంగతి ఎవరికి అర్థమైంది? అవకు అర్థమైంది. నా భర్త దేవుని దగ్గర తలదించుకోవడానికి కారణం ఎవరంటే నేనే అని అర్థమైంది. ఎప్పుడైతే అర్థం చేసుకుందో ఆ రోజు నిర్ణయం తీసుకుంది, మరలా ఇక సొంత ప్రయత్నాలు నా భర్త చేత ఎప్పుడు చేయించుకోదు. ఇంకా మరలా ఆదాము అవ్వ వలన మిస్టేక్ చేసినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథం ఎక్కడ కనిపించదు. ప్రార్థనలు చేశారట, యెహోవా దైవల్నే మనుషుని సంపాదించుకున్నామన్నారట, మరొక మాట వాళ్ళ నోట రాలేదట. స్త్రీ ఎందుకు పురుషుడికి ఇవ్వబడుతుందంటే బాగా వినండి, పక్కన కూర్చుని సోదుకోవులు చెప్పడానికి కాదు. మరి స్త్రీ ఎందుకు పురుషుడికి ఇవ్వబడుతుందంటే దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి సాటి అయిన సహాయముగా ఉండాలి. దైవ చిత్తాన్ని భర్త ఎంత బాగా అర్థం చేసుకున్నాడో భార్య కూడా అంత బాగా అర్థం చేసుకోవాలి. ఒకరోజు ఒక విచిత్రమైన కేస్ స్టడీ ఉంది బైబిల్లో. ఏమిటంటే అరణ్యంలో ఒక అన్య దేవతకి యాజకుడికి ఉండేవాడు ఆయన, అన్య యాజకుడు. అరణ్యం పేరు మిద్యాను, ఎవరో మీకు అర్థమైపోతుంది, ఇత్రు. ఆయన కూతురులు ఉన్నారు, కూతురులుంటే అందులో కూతురు పేరు ఏం పేరు? సిప్పోరా. ఎవరు ఈ సిప్పోరా? మోసే గారి భార్య. ఏం జరిగిందో మనకు తెలుసు, ఫైట్ చెడగడం, స్త్రీలను కాపాడడం,
ఆ రోజే ఒక మంచి ఫైటర్ అని అర్థం చేసుకోవడం, ఈయన ఒకప్పుడు ఎంపరర్ అని తెలిసిపోవడం, ఆ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత వారింట్లోకి చేరుకోవడం, సిప్పరోతో వివాహం జరగడం ఎవరికి? మోసేకి. ఎప్పుడైతే వివాహం జరిగిందో మీరు గమనించండి, ఆ పాప సిప్పోరా ఆ అమ్మాయి ఎవరైతే ఉందో చిన్నప్పటి నుండి యెహోవా ఎరిగిన అమ్మాయా కాదు. వాళ్ళ నాన్నెవరో తెలుసా? ఒక విగ్రహ సంబంధమైన వాతావరణానికి యాజకుడు. ఒక విగ్రహ సంబంధమైన వాతావరణానికి యాజకుడైతే, అలాంటి యాజకుడికి కూతురు పూజారి, పూజారికి కూతురు అయితే, పూజారికి కూతురుగా పుట్టిందంటే మరి ఈమె యొక్క విగ్రహారాధన వ్యవహారం ఎట్లా ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. అలాంటి వ్యవహారంలో బతికిన ఈవిడ, అలాంటి వ్యవహార శైలిలో ఉన్న ఈవిడ మోసే గారిని పెళ్లి చేసుకుందట. గమ్మత్తు ఏంటంటే, మోసే గారిని పెళ్లి చేసుకున్న తర్వాత మోసేని అర్థం చేసుకోవడమే కాదట, మోసే యొక్క దేవుణ్ణి కూడా అర్థం చేసుకుందట. ఎట్లా చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం 4వ అధ్యాయం, నిర్గమాకాండం 4వ అధ్యాయం, త్వర త్వరగా నిర్గమాకాండం 4వ అధ్యాయం 24వ వచనం. మోసే పో మార్గమున సత్రములో యెహోవా అతనికి ఎదురుపడి అతన్ని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అది అతని పాదముల యొద్ద పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైతివనెను, అంతటా ఆయన అతన్ని విడిచిను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైతివన్ను. చాలామందికి బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈ సందర్భం జరుగుతున్న సందర్భాన్ని మీరు గమనించండి. సిప్పోరాట ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసిందట. ఏమిటి ఆ సంగతి? నా భర్త యొక్క దేవుడు నిబంధన కలిగిన దేవుడు. ఎలాంటి నిబంధనలు చేసుకున్నాడు నా భర్త? దేవుడితో ఎలాంటి నిబంధనలు కలిగి ఉండాలి నా భర్త? ఎప్పుడో పితృడైన అబ్రహాముతో నిబంధన జరిగింది. ఏమని? మీలో ప్రతి మగ సంతానానికి ఏం జరగాలి? సున్నతి జరగాలి. పురుషుని యొక్క గోప్యాంగ చర్మం కట్ చేయాలి. ఇది ప్రతి ఒక్కరికి తరతరముల వరకు జరగాలి. కానీ విషయం ఏంటో చెప్పనా? దేవుని పనిలో ఉన్న నాకేంట్లే అనుకున్నాడో, లేకపోతే దేవుని పనిలో బిజీ అయిపోయాడు ఎవరు? ఇది ప్రమాదమే. పని ఎక్కువైపోయి కొన్నిసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం మనం. దేవుని పనులు బిజీగా తిరిగేస్తున్నాడు, బిజీగా తిరిగేస్తున్న ఆయన ఒక విషయాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఏమిటది? కొడుకుకి సున్నతి ఇచ్చాడు. కొడుకుకి సున్నతి చేయలేదన్న సంగతి ఎప్పుడో మనసులో పెట్టేసుకుంది ఎవరు? సిప్పోరా. ఏమని మనసులో పెట్టుకుందంటే, మోసేని అర్థం చేసుకోవడమే కాదు, మోసే నమ్ముకున్న దేవుని కూడా అర్థం చేసుకుని, ఏ రోజుకైనా నా భర్తకి ఈ కార్యం వలన ప్రమాదం ఉందని, ఎప్పటికైనా పొంచి ఉందని అర్థం చేసుకున్న ఆమె అడుగు అడుగునా భర్తను కనిపెట్టుకుంటూ తిరుగుతుందట. ఏ రోజు ఏ వచ్చి మీద పడిపోద్దో, ఏ ప్రమాదం వచ్చి మీద పడిపోద్దని, ఒక అన్యుల దేశంలో పుట్టి, ఒక అన్యుల ఆచారంలో పుట్టి, ఒక పూజారి కూతురైనా ఆమె యెహోవాని ఎంత బాగా అర్థం చేసుకుంటుంది చూడండి. ఆయన చిత్తాన్ని తెలుసుకోవడమే కాదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చిన నా భర్తకి ఏ రోజన్నా ప్రమాదం ఉందని అర్థం చేసుకున్న సిప్పోరా ఏం చేసిందంటే, నా భర్త యొక్క ప్రాణాలు కాపాడుకోవాలంటే నా భర్త యెహోవా నిబంధన స్థిరపరచాలి. భర్త ప్రాణాలు ఎప్పుడు గుర్తుపెట్టుకుని, లైసెన్స్ పిల్లల్లో ఉండవు. ఉదయాన్ని లేచిన వెంటనే ఏం చేస్తారు? ఓల్డ్ సినిమా కల్చర్ అది. ఏం చేసేవారు? ఆయన చూడరు మరి, ముందు ఇవి చూస్తారట. ఇవి చూసి ఇల్లు గిలక ఒక మౌత్ కిస్ ఇచ్చి ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఇంకా నేను ముక్కు దగ్గర ఏలు కూడా పెడతారు, బతుకున్నాడు లేడు అనేసి గట్టిగా ఉందని. ఇవి కాపాడడం గుర్తుపెట్టుకోండి. మీ భర్తల్ని కాపాడేది మీ మళ్ళీ ఉన్న లైసెన్సులు కాదు. మీ భర్త ప్రాణాలు నిండు ఆయుస్తో ఉండాలంటే మీకు సీక్రెట్ ఏంటో చెప్పనా? మీ భర్త దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడా లేదా ఎప్పటికప్పుడు మీరు కనిపెట్టుకుంటూ ఉండాలి. సడన్గా చచ్చిపోయేటంటే మరి చచ్చిపోతాడు, మరి
సడన్గా పోయేటంటే ఎన్నో ప్లాన్ చేసుకున్నాడు మరి పోతాడు మరి. ఇలా జరుగుద్ది అని అనుకోలేదంటే జరుగుద్ది మరి. సిప్పుడు అంచనేసిందట, నా భర్తకు ప్రమాదం ఉంది, ప్రమాదం ఉంది, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చట్లేదు, ఎప్పటికైనా ప్రమాదం ఉంది, ఆయన నెరవేర్చినది నేను నెరవేర్చడానికి రెడీగా ఉన్నాను, ఆయనతో కూడా నిబంధన నేను ఎలుగెత్తి చెప్పేదానిలో ఉండాలని ఎప్పటికప్పుడే కనిపెట్టుకుంటూ తిరుగుతూ తిరుగుతూ వెంటనే ఆ సీన్లో నా భర్తను దేవదూత చంపడానికి ఈ కార్యం వల్లనే కనిపెట్టి ఉంటుందని ఈవిడికి ఎలా తెలిసింది చెప్పండి, ఈవిడికి ఎలా అర్థమైంది చెప్పండి, ఈవిడ ఎలా అర్థం చేసుకుంది చెప్పండి. అంటే ఈ విషయం బట్టి నా భర్తకు ప్రమాదం ఉందని ముందే పసిగట్టేసింది అనమాట. కానీ భార్యలు ఎక్కువ మంది ఇంత లోతుగా ఆలోచించేవారు ఉన్నారు చెప్పండి. పర్సులో డబ్బులు ఉన్నాయా, ఇంకా బ్యాంకులో అకౌంట్లో డబ్బులు ఉన్నాయా, ఇదే గొడవ తప్ప సీటీ ఫుల్ ఫుల్గా తెచ్చాడా లేదా, ఇదే గొడవ తప్ప ఇంకా ఏంటి చెప్పండి, ఉన్న సీరలు సరిపోలేదని కొత్త సీరలు తెమ్మని. ఇప్పుడు నేను కామెడీ మాట అంట, వీటికెళ్ళి ఎవరు బీరువాన్ని ఓపెన్ చేయండి, వెళ్ళి ఓపెన్ చేయ, కష్టపడే వాడికి నాలుగు చేతులు ఉంటాయి, ఇంటికి రెండు ఈవిడికి మాత్రం మూడు అరలు ఈవిడవే, ఒకటి రెండు మూడు నాలుగు, ఈడికి మాత్రం ఎక్కడో ఆ మూల నాలుగు జతలు అవే, ఆడికి ఎప్పుడు వేసుకున్నది వేసుకుని వేసుకున్నది వేసుకుని వేసుకుని ఈవిడికి మాత్రం ఉండవు సరిపో. ఏం ఆలోచిస్తున్నాను మీ భర్తల కొరకు, మీ భర్తల కొరకు మీరు ఆలోచించాల్సిన సీరియస్గా నేను చెప్తున్నాను. మహిళలు పెట్టుకున్న సభ కనుక మీకు చెప్తున్నాను నేరుగా మీ కొరకు. ఈ మధ్యాహ్న సెషన్లో మీ భర్తను గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత దాస్తున్నాడు, ఏ టైంకి వస్తున్నాడు, ఏమేం చేస్తున్నాడు, ఇవి మాత్రమే కాదు వీటన్నిటికన్నా ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది, మొదటిగా మీరు గ్రహించుకోవాల్సింది, నా భర్త దేవునికి విరోధంగా ఏమన్నా నడుస్తున్నాడా అని అబ్జర్వ్ చేసుకోవాలి. నీ తాళి ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉండేది ఇందులో ఉండదట, మరి దేవుని చిత్తంలో ఆయన ఉన్నాడా లేదా, దేవునికి కాని పని, దేవునికి విరుద్ధమైన పని, దేవుని చిత్తం కానిది ఏదన్నా చేస్తున్నాడా చేస్తున్నాడా అది అర్థం చేసుకుని వెంటనే ఆ చిత్తాన్ని నెరవేర్చాలట. గొప్ప మాట ఏంటో చెప్పనా, ఎన్ని తరాలు గతించిపోయినా, ఈ తరాలు ఎన్ని గతించిపోయినా ఊహకందనే మాట ఒకటి ఉంది అవుట, ఈ సున్నతిని బట్టి ఇప్పుడు నాకు నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటమైన, చూసి ఎలా కలిపిందో, ఇప్పుడు నాకు భర్తవే, ఎప్పుడు నాకు భర్తవే, దేవుని చిత్తాన్ని ఎప్పుడు నెరవేరిస్తే అప్పుడయ్యా, ఇప్పుడు చెబుతున్నాను నేను రక్త సంబంధమైన పెనిమిటివి. దేవుని నిబంధన నీలో జరిగితే నీ నిబంధనకి నా నిబంధనకి అర్థం ఉందంట చూడు. దేవుని నిబంధన జరిగించకపోతే మన నిబంధనలకి అర్థం లేదట. దేవుని సంగమా, దంపతులారా, ఎవరైతే కుటుంబ వ్యవస్థలో నడుస్తున్న వారు ఉన్నారో మీ అందరికీ నేను చెప్తున్నాను, మీ కుటుంబంలో ఉన్న పురుషులు ఎలా నడుచుకుంటున్నారో కనిపెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. గమ్మత్తు ఏంటంటే మేమే నడం బ్రదర్ ఇంకా ఆన్లైన్ కనిపెడతాం అనుకుంటాము. అసలు బైబిల్ చదివే తల్లు ఉన్నారు, రోజు బైబిల్ చదువుతారా, రోజు తలగలు ఊపినారు, ఏమి చదవరు నాకు తెలుసు, ఏమీ చదవరు, ఏదన్నా మీ కాలు యాప నవ్వకపోతే చదువుతారేమో తప్ప బైబిల్ చదవకుండా నేను రోజును స్టార్ట్ చేయనండి అనుకునే తల్లు ఉన్నారా. నీకు బైబిల్ ఎంత బాగా తెలిస్తే దేవుడు నీకు అంత బాగా తెలుస్తాడు. బైబిల్ దేవుని చిత్తం కనుక దేవుని చిత్తం నీకు ఎంత బాగా అర్థమైతే నీ భర్త దేవుని చిత్తంలో ఉండడం లేదో నీకు బాగా అర్థమవుతుంది. చదవాలి బైబిల్ని. ఎప్పుడైతే ఈ యొక్క జీవితాలు నువ్వు ఎప్పుడు చదవడం ప్రారంభించావో ఎక్కడెక్కడ ఎలా మసులుకోవాలి నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను అంటాను, ఒక భార్య భర్తకి ఎందుకు ఇవ్వబడుతుంది, ఇందాక చదివాము, సాటి అయిన సహాయము, సాటి అయిన సహాయముగా ఉండడానికే భార్య ఇవ్వబడుతుంది. ఆ సాటి అయిన సహాయం దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడానికి ఇవ్వబడింది. భర్త నెగ్లెక్ట్ చేసేవి ఏవైతే ఉన్నావో అవి ఫుల్ఫిల్ చేయడానికే భార్య సాటి అయిన సహాయముగా ఇవ్వబడింది. ఈ సాటి అయిన సహాయకుల లిస్టులో ఎవరు సరిపోతున్నారు, సిప్పోర సరిపోతుంది చూడండి. నిజమైన భార్య ఆవిడ, మోసేకు తగ్గ భార్య ఆవిడ, అవునా కదా, మోసేకు తగిన భార్య ఆవిడ. తగిన భార్య కనుక ఆయన చిత్తాన్ని అర్థం చేసుకుంది. ఇప్పుడు నేను అంటున్నాను, మీ ఇంటి పురుషులు ఏమేం చేస్తున్నారో ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు వాళ్ళని కనిపెట్టుకోవాల్సిన బాధ్యత మీదే, మీరే చూడాలి. వివాహం ఎందుకు జరుగుద్ది అంటే, వయసు అయిపోతుందనో, ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారనో, చేసుకోకపోతే ఏమైపోతామనో, ఇందుకు పెళ్ళిళ్ళు చేసుకోకూడదట.
పెళ్ళింతివి చేసుకోవాలంటే ఇద్దరూ కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే చేసుకోవాలట. అందుకే మనం పుట్టిందందుకే, మనం పెళ్ళిళ్ళు చేసుకోవాల్సింది అందుకే, మన పిల్లలు కనాల్సింది కూడా అందుకే, మనం ఉన్నదే అందుకు, కుటుంబ వ్యవస్థ ఉన్నది ఈ ప్రకృతిలో ఆయన్ని మహిమపరచడానికి. అందుకే పెళ్ళిళ్ళు, అందుకే భార్య, అందుకే పిల్లలు, అందుకే సంసార జీవితం. తప్ప ఇంతకు మించి మీరు ఏ ఒక జోన్లో మీరు వివాహ వ్యవస్థను ఆలోచిస్తే మీ కాపురాన్ని మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో అంత రివర్స్ జరుగుద్ది. మీరు కావాలంటే చూడండి, దేవుడన్న ఆయన్ని పక్కన పెట్టి మీరు ఎన్ని కోట్లు కట్టుకుంటారో కట్టుకోండి, అవేమి పేకమాళ్ళ కూలిపోతాయి తప్ప నెరవేరే అవకాశం లేదట, జరగదట. అందుకే ఈ మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే చూద్దాం ఒకసారి. మరొక సందర్భం ఆదికాండం, త్వర త్వరగా ఆదికాండం 29వ అధ్యాయం, ఆదికాండం 29వ అధ్యాయం 30వ వచనం. యాకోబు మరియు అతడు లేయ కంటే రాహేలును బహుగా ప్రేమించి లేయ దేశింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను రాహేలు గొడ్రాలయ్యుంటాడు. బాగున్నాండి, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఎవరిద్దరు? రాహేలమ్మ, యాకోబు. వీళ్ళు అనుకున్నారు దేవుని అవసరం లేకుండా లైఫ్ డిజైన్ చేసేయాలనుకున్నారు. జరిగింది ఏంటో చెప్పిన, దేవుడు ఎవరికి ఎక్కడ ముట్టుకెళ్ళేయాలని బాగా తెలుసు. మనం అనుకుంటాం కానీ కొన్ని జరగవు, మనం జరగవు అనుకుంటాం కానీ కొన్ని జరుగుతాయి, మనం ఊహించం కానీ మన ఊహలకు వ్యతిరేకంగా చాలా జరుగుతాయి. రాహేలు యాకోబు చాలా ఊహించుకున్నారు. చేదైన వార్త ఏంటంటే భార్య గొడ్రాలు, జీర్ణించుకోలేని పరిస్థితి. బాగా ప్రేమించేవాడు, ప్రేమించేవాడు ఎక్కువగా సహవాసం ఎవరితో చేసేవాడు? రాహేలతోనే చేశాడు. కానీ పిల్లలు ఎవరికి పుట్టారట? ఎందుకట? కారణం ఒకటేనట. కారణం ఏంటి చెప్పిన, రాహేలిని యాకోబు ప్రేమిస్తే భగవానండి, లేయాని దేవుడు ప్రేమించాడు. ఎంత వ్యత్యాసం చూడండి. సంసార జీవితంలో తల్లులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు అన్యాయం జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుందని ఏం బాధపడకండి. మీ సంసార జీవితంలో మీ భర్త మిమ్మల్ని నిష్ఠూరో పెట్టేసి మీ అత్తమామలు మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరు ఏమి చేయకండి, సైలెంట్గా ఉండి దేవుడి మీద అనుకోండి. మిమ్మల్ని మనుషులు ప్రేమించకపోవచ్చు కానీ ఖచ్చితంగా దేవుడు ప్రేమిస్తారు. మీరు ఆయన మీద అనుకుంటే మీ చెయ్యి ఎవరు పట్టుకోకపోవచ్చు. మీ చెయ్యిని ఎవరు పట్టుకుంటారు చెప్పిన, అదృశ్య దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు. ఆ రోజు లేయ చేయ దేవుడు పట్టుకున్నాడు. రాహేల్ ఎన్నో ప్లాన్ చేసింది, రాహేల్ గొడ్రాలు అయిపోయింది. ఒక కొడుకు, ఇద్దరు కొడుకు, ముగ్గురు కొడుకులు, నలుగురు కొడుకులు, కొడుకులు కొడుకులు పుడుతున్నారు. రాహేల్ అమ్మకు మాత్రం ఏం పుట్టలేదట, పిల్లలు పుట్టలేదట. ఎందుకో చెప్పనా, వాళ్ళ భయభక్తులు లేని దంపతులు. సాటైన సహాయంగా ఒకరికొకరు ఉండాలనుకున్నాడు తప్ప, ఇలా సోదు కబుర్లు చెప్పుకున్న సోదు కబుర్లకి ప్రేమను తగిలించుకున్న మెల్లేసి తిరిగితే ఏమైంది వీళ్ళకి? ఎక్కడ దిగజారిపోవాలి అక్కడ దిగజారిపోయారు, ఎక్కడ దెబ్బతినాలో అక్కడ దెబ్బతినేస్తారు, అయిపోయింది ఇక జీవితం. ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటున్నారే ఎవరు? లేయమ్మ మొదటి కొడుకు కన్నదట. ఏమని 33వ వచనం, 32వ వచనం, లేయా గర్భవతి కుమారుని కానీ యెహోవా నా శ్రమను చూసాను ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించిన కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టిన. ఏటట? రూబేను అని పేరు పెట్టిందట. రూబేను అంటే నా భర్త చూస్తాడు అనుకున్నాను, కానీ నా భర్త నన్ను చూడలేదు. నన్ను చూసింది ఎవరు? దేవుడు చూశాడు. అందుకే నేను పేరు పెట్టుకోవాల్సింది నా భర్త పేరో, మా మామగారి పేరో, ఎవరి పేరో కాదు, దేవుడు నన్ను చూశాడని నా జీవితాంతం గుర్తుండేలా నా పెద్ద కొడుకు నేను పెట్టుకుంటున్న పేరేంటి? దేవుడు నన్ను చూశాడు. చూశాను అని పేరెట్టుకుంది. రూబేను అంటే చూశాను, చూస్తున్నాడు అన్న అర్థం. ఆ పేరు పెట్టుకుంది. మరలా కొడుకు పుట్టాడట. ఎవరు? సిమియోను. కుమారుని కని నేను దేశింపబడుతున్నాను సంగతి యెహోవా విన్నాడు గనక ఇతను కూడా నాకు దయచేసిన అనుకుని అతనికి సిమియోను అని పేరు పెట్టిన. సిమియోను అంటే
దేవుడు వింటున్నాడు నా మొర, నా బాధ ఏంటో వింటున్నాడు, నా శ్రమ ఏంటో వింటున్నాడు, నాకు అన్యాయం జరిగింది, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదని ఎప్పుడైతే అర్థం చేసుకుందో, ఆ తల్లికి మరో కొడుకు పుడితే ఆ కొడుకు పెట్టుకున్న పేరేంటి? నా శ్రమ నా బాధ నా భర్తని లేదు కానీ నా బాధను ఎవరున్నారు? నా దేవుడు విన్నాడు కనుక నా రెండవ కొడుకు పేరు సిమియోను. మరో కొడుకు పుట్టాడట, ఆమె మరలా గర్భవతి, కుమారుని కని తుదకి ఇస్తారు, నా పెనిమిటి నాతో అత్తుకొని ఉండినని అతనికి ముగ్గురు కుమారులు కంటుందనుకుని, అందుచేత అతనికి లేవి అనే పేరు పెట్టి, లేవి అంటే, లేవి అంటే అత్తుకొని ఉండుట అని. ఈసారి అని ఇంతమంది కొడుకులను కంటుందనగా, కొడుకులు కన్న తర్వాత ఈ కొడుకుని కన్న తర్వాత అయినా ఇతను నన్ను అత్తుకొని ఉంటాడు అనుకుంది, కానీ అత్తుకున్నవాడు దేవుడు తప్ప నా భర్త కాదని అర్థమైంది ఎవరికి? అందుకే భర్తను చూసి పెట్టుకునే పేర్లన్నీ ఎవరికి వర్తిస్తున్నాయంటే ఎవరికి? దేవుడికి. భర్త చూస్తాడనుకున్నది చూడలేదు, దేవుడు చూశాడు. భర్త వింటాడనుకున్నది వినలేదు, దేవుడు విన్నాడు. భర్త అత్తుకుంటాడేమో అనుకుంది ముగ్గురు కొడుకులను అన్నాను కదా అని, భర్త అత్తుకోలేదట. ఎవరు ఎవరు అత్తుకున్నారు? దేవుడు అత్తుకున్నాడు. ఇక నెక్స్ట్ భర్త మరొకసారి చూస్తాడు అనుకుందట. ఆ నెక్స్ట్ వాడి పేరేంటి? ఆమె మరలా గర్భవతి, కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుని, యోధా అని పేరు పెట్టిన యోధా అంటే స్తుతి యాగము. నా భర్తను పొగడం వలన, నా భర్తను మెప్పుగోలు పొందడం వలన నా జీవితానికి ఒరిగేది ఏమి లేదని అర్థమయ్యి, నేను స్తుతించాల్సింది పొగడాల్సింది నా జీవితంలో ఎవరన్నా ఉన్నారంటే దేవుడు. ఆ దేవుడిని స్తుతించాలని పూర్తిగా దేవునికి స్తుతి యాగం జరిగించడం మొదలెట్టిందట. యోధా అంటే స్తుతి అని అర్థం. ఇవన్నీ పట్టించుకొని లేయలో జరుగుతున్నాయి. పట్టించుకున్న రాహేల్లో ఒంటరితనం ఎంటాడేసింది. ఆ టైంలో భక్తి అర్థం లేదు కానీ రాహేల్కి ఏమర్థమైంది చెప్పనా? 30:2 మొదటి మాట, ఈ రాహేలు తన యాకోబుకు పిల్లల కనకపోవడం చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమిమ్ము లేని ఎడలు నేను చచ్చేదన్న నేను ఏమంటుంది? ఏమని మాట్లాడుతుంది? అక్క యందు ఏమైందట? అసూయపడిందట. నువ్వు పడాల్సింది అసూయ కాదు, నీ మీద నువ్వే సిరాకు పడాలి. ఎందుకు? నీలో భయభక్తులు లేవు గనక, నీలో దేవుని యొక్క తృష్ణ లేదు గనక నీ జీవితం దిగజారిపోయింది. ఎవరిని ఎవరు చూసి అసహించుకోవాలి? నన్ను నేనే చూసి అసహించుకోవాలని ఎవరికి అర్థం అవ్వాలి? రాహేలుకి అర్థం అవ్వాలి. కానీ అక్కను చూసి అసూయ పడుతుందట. ఎందుకు? మానవులుగా మనకు వచ్చే గొడవ ఏంటంటే మనం బాగుండా పక్కోడు బాగుపడతాను చూసి ఏడుస్తాం. మనం లేయం చేసేది కూడా అదే. మన నాశనం అయిపోతే పక్కడు కూడా ఏమైపోవాలి? నాశనం అయిపోవాలి. మనకు శుభం జరగకపోతే వాళ్ళకు కూడా ఏం జరగకూడదు? శుభం జరగకూడదు. అలాంటి అసూయ వచ్చేసిందట ఎవరికి? రాహేల్ అమ్మకి. ఎప్పుడైతే అసూయ వచ్చిందో, అసూయపడి అసూయలో ఆవేశం అంటున్న మాట అని చెప్పా. హలో మిస్టర్ జాకోబ్, అవర్ జేమ్స్, నేను ఒక మాట అడుగుతా, నాకు పిల్లల్ని ఇస్తావా? చచ్చిపోమంటావా అని అడుగు. లవ్ మ్యారేజ్లో లాంగ్వేజ్ ఎలా ఉంటుంది చెప్పనా? చచ్చిపోమంటావా? చచ్చిపోంటాను అన్న అంతే. చచ్చిపోమంటావా? చచ్చిపోమంటావా? చచ్చిపోయి నువ్వు ఏం ఉద్ధరిద్దామని చచ్చిపోతావు? చావు పోయి నరకంలో చేస్తావని చెప్పంటే చచ్చిపోమంటావా? చచ్చిపోమంటావా? చచ్చిపోమంటావా అంటే లేయం ఎలా బెదిరిస్తుందో చూడండి. చచ్చిపోమంటావా అని అప్పుడు అన్నాడు. యాకోబు మాట్లాడుతూ ఏమన్నాడు చెప్పనా? యాకోబు కోపం రాహేలి మీద రగులుకొనగా, నేను నీకు గర్భఫలం ఇవ్వకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అన్నాడు. ఫైర్ అయిపోయి భార్య మీద కోపగించేసుకుని భార్యతో సీరియస్గా ఆర్గ్యుమెంట్ చేయడానికి మధ్యలోకి ఎవరిని లాక్కొచ్చేస్తున్నట బాగా దొరికాడు అనమాట దేవుడు. చూశారు, వెనకాల తిరుగుతున్నప్పుడు దేవుడు చిత్తమో కాదో అర్థం కాలేదు, కానీ గొడవ వచ్చేసరికి గొడవ మధ్యలోకి ఎవరిని తీసుకొస్తున్నాడు? దేవుడిని తీసుకొచ్చేస్తున్నాడు. బుర్ర పనిచేస్తున్నా పిచ్చిదానా అని అడిగాడట. నీకు పిల్లలు ఇమ్మని ఇవ్వకపోతే నా మీద అజమాయిషీ చేస్తున్నావు. పిల్లల్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. పిల్లల్ని పుట్టించేది ఎవరు? దేవుడు. పిల్లల్ని పుట్టించే దేవుడు కనుక, దేవుడు పిల్లల్ని ఇస్తాడు కనుక నన్ను ఇమ్మని అడిగితే నీకేది పిచ్చా అని అడిగాడట. అర్థం కావాల్సింది ఏంటంటే, లేయాకి సుమారు 4-5 పుట్టినప్పుడు వాడని భాష రాహేలమ్మ దగ్గరకు వచ్చేసరికి వాడుతున్నాడు ఎవరు? యాకోబు ఎంత లాజిక్గా చూడండి.
లేయాకి మొదటి కొడుకు పుట్టాడు. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. రెండవ వాడిని దేవుడిచ్చాడు. మూడు దేవుడే. నాలుగు దేవుడే. ఇంతమంది బిడ్డలు ఇచ్చింది దేవుడు అన్న విషయం యాకోబుకు తెలుసా? తెలీదా అంటే తెలుసు. తెలిసినా పట్టించుకోవట్లేదు ఎవరిని? లేయని. తెలుసని దేవుడే పిల్లల్ని ఇస్తాడని యాకోబుకు తెలిసాడు. తెలుసు. ఎలా తెలుసని మనం చెప్పగలమంటే లేయా రాహేలికి యాకోబుకి గొడవ వస్తుంటే పిల్లల్ని ఎవరిస్తాడని చెప్తున్నాడు? దేవుడిస్తాడని చెప్తున్నాడు. దేవుడి పిల్లల్ని ఇస్తాడు. దేవుడి పిల్లల్ని ఇస్తాడు. ఆయన కరుణలు లేనిదే మన జీవితంలో ఏం జరుగుతుంది? నీకేను పిచ్చా అని అడిగాడు ఆ రోజు. అక్కడ మాత్రం గొడవ వచ్చేసరికి దేవుడు జ్ఞాపకం వచ్చేసాడు. లేయ విషయంలో మాత్రం ఎవరు జ్ఞాపకం రాలేదు? దేవుడికి జ్ఞాపకం రాలేదు. ఇంకా సీరియస్గా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఒకరోజు ఆలోచించిందండి ఎవరు? రాహేలు అమ్మాయి. ఏం ఆలోచించిందంటే, అసలు నాకు పిల్లలు ఎందుకు పుట్టట్లేదు? మెడిసిన్ సరిగా వాడట్లేదు అనుకుందట ఎవరు? మనలాంటి తింగర పేచలు ఉంటారు కదా, అలాంటిదన్నమాట. ఎవరో చెప్పారో మరి, నీకు పిల్లలు పుట్టాలంటే ప్రకృతి వైద్యాన్ని సంప్రదించన్నారట. ఎవరిని? రాహేలమ్మ. ఆవిడకి ఎవరు చెప్పారు? చెవులు ఎవరు ఊదారు. ఎప్పుడైతే ఊదేశారో ఆవిడ వెంటనే ఆవిడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, రూబీ అని పెద్ద కొడుకు పుత్రద్రాక్ష వృక్ష ఫలములు తేయడానికి వెళ్ళాడు పొలంలోకి వెళ్ళినప్పుడు. ఎవరికి? లేయాకి. లేయాకి తెచ్చి అని ఆయన ఉద్దేశం ఏమై ఉండాలంటే, మా అమ్మకి ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుట్టాలి, నాకు ఇంకా ఎక్కువ మంది సహోదరులు రావాలి, మా అమ్మ మమ్మల్ని చూసి చాలా ఆనందంగా ఉండాలి అని తన తల్లి యొక్క భవిష్యత్తుని బాగా ఇచ్చిన అబ్బాయి ఇంకా కొడుకులు పుట్టాలని ఏం తెచ్చాడట? పుత్రద్రాక్ష పూలు. అంటే అప్పట్లో ఆ నాగరికత ఉండేది, అవి తింటే పుడతారని. అది రూబేనికి తెలియదు, లేయం రాహిలికి తెలియదు. అప్పుడున్న మనుషులకి ఏమి తెలియదు అంటే, అంత అవగాహన ఏమి లేదంటే, ఏవో తింటే పిల్లలు పుడతారు అనుకుంటున్నారు. ఆ వైద్యాన్ని సంప్రదించారు. ఇది చూసిందట ఎవరు? ఈ విషయాన్ని చూసి రాహేలమ్మ వచ్చి, అక్క అక్క నీకు మాట చెప్పాలన్నట. ఏంటా ఏంటి చెల్లమ్మ, ఎంత ప్రేమ వచ్చింది నీకు అనుకుని ఉంటుంది ఆ రోజు. అవసరం ఉంటే కానీ తెగ గురిపించేద్దరు, అవసరం లేకపోతే అసలు మన మొహం చూస్తారా? వచ్చి అక్క నీకు మాట చెప్తాను, ఎలా చెప్పాలి నాకు అర్థమవట్లేదు అని ఉంటుంది. ఇది ఈరోజు బావగారు మీ ఇంటికి డిన్నర్కి వస్తారు, నువ్వేం చేస్తావంటే, బావగారు మీ ఇంటికి డిన్నర్కి వస్తారు, నువ్వు పని చేయి నాకు ఈరోజు నైట్, రేపు నీకు నచ్చిన రోజులు బావగారు మీ ఇంటికంటే నైట్ డిన్నర్ అంతా. ఇవి నువ్వు చేయాల్సింది ఏంటంటే, మీ అబ్బాయి రూబెన్ పుత్రరాక్ష వృక్ష ఫలం తెచ్చాడుగా, అవి నాకు ఇచ్చేవా? అంత ఎందుకో ఎందుకవి? దేనికి? దేనికంటే అవి తినేసి పిల్లలుగా వేద్దాం అనుకుంటుందట ఎవరు? ఎంత తింగడతో చూసారు, భక్తి లేకపోతే చేసే యాసలన్నీ ఎలా ఉంటాయి? ఇలాగే ఉంటాయి. ఆడు నాలుగు మింగమంటూ ఇంకా ఐదు మింగుతారు, వాడేదో నాలుగు బరిగెట్టమంటూ ఇంకా ఐదు బరిగెడతారు. ఏం అవదు గుర్తుపెట్టుకోండి, దేవుడు సెలవు లేకపోతే నువ్వు ఎన్ని తిన్నా ఎన్ని మింగినా ఏమవుతు పిల్లలు పుట్టరు. ఆ రోజు రాహేలు అమ్మకి లేయకున్న వ్యత్యాసం మనకు కనబడుతుంది చూడండి. ఆ రోజు నిబంధన జరిగింది, వృక్షరా పుత్రద్రాక్ష వృక్ష ఫలం పట్టుకెళ్ళిపోయింది, భర్తని లేయ దగ్గర వదిలి లేవి ఎవరు లేయ దగ్గర వదిలేసింది. ఎప్పుడైతే వదిలేసిందో విడ్డూరం ఏంటంటే చెప్పినా, మరలా పిల్లలు ఎవరికి పుట్టారు? లేయకి పుట్టారు. అర్థం కావాల్సింది ఏంటంటే మనం ఏవో తినడం వల్ల, ఏదో వైద్యాన్ని పాటించడం వల్ల పిల్లలు పుట్టరు, దేవుని సెలవు ఉండాలి. ఇవి తింటే పుడతారనుకున్నాను, మరలా ఎవరికి పుట్టారు? మా అక్కగా పుట్టారు. ఆ రోజు సీరియస్గా అర్థమైపోయింది, మాకు పిల్లలు పుట్టాలంటే, మా అక్కకు పిల్లలు పుడుతున్నారంటే కారణం ఏంటంటే, దేవుని చిత్తం ఏంటో మేము తెలుసుకోలేకపోతున్నాం. అప్పుడు అర్థమైందట 30వ అధ్యాయం 20వ వచనం నుండి. అప్పుడు లేయా అతడు ఇంకనూ నాతో కాపురం చేయననుకుని, 22వ వచనం, దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచని. ఏం చెప్తుంది ఆ వచనం? రాహేల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని. ఆమె మనవి అంటే, మనవంటే ఏంటి? ప్రార్థన విని. అంటే మా అక్కగా పిల్లలు పుట్టడానికి కారణం ఏంటంటే, ఆమె ప్రార్థన విజ్ఞాపనం కలిగిన స్త్రీ. మా అక్కగా పిల్లలు పుట్టడానికి కారణం ఏంటంటే, యెహోవా మీద అనుకునే స్త్రీ.
నాకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటంటే నేను దేవుని యొక్క భయభక్తులు లేని స్త్రీని. ఎప్పుడైతే ఆ విషయాన్ని గ్రహించిందో ఆమె తీసుకున్న మొదటి నిర్ణయం, వెంటనే తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పినా దేవునికి ఏం చేసిందట? ప్రార్థన విజ్ఞాపం చేస్తా. అప్పుడు దేవుడు ఏం చేశాడు? బిడ్డనిచ్చాడట. బిడ్డలు ఎందుకు పుడతారంటే దేవుని చిత్తాన్ని మరింత ముందుకి నడిపించడానికే. భార్య భర్తలు ఎందుకు ఉన్నారంటే ఒకరికొకరు సహాయకులుగా ఉండడానికి. మీ ఇద్దరికి సాటి అయిన సహాయకులుగా ఉండాలని దేవుడు ఒక నిబంధన పెట్టి దేవుడు స్థిరపరిస్తే మీ ఇద్దరు ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? దేవుని చిత్తం మాత్రమే నెరవేర. ఇది కాదని మధ్యలోకి ఏమొచ్చినా జరిగేది ఏంటో చెప్పిన మీ జీవితం మీ కాపురం పూర్తిగా విరుద్ధముగా నలిగిపోతుంది. అందుకే దేవుని చిత్తం మేరకనే ఒక స్త్రీని దేవుడు ఏమని తిట్టాడు ఒక మాట చూద్దాం. చివరిగా సాయంత్రం ఆలోచిద్దాం ఎక్కువ సంగతులు. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయం 6వ వచనం, సుఖభోగములు యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండెను. సుఖభోగములు, సుఖభోగాలకి బాగా అలవాటు పడిన స్త్రీ ఎవరట? చచ్చిన శవంతో సమానమట. అంటే దేవుడు అంటే ఏంటో తెలియదు, ఆయన చిత్తం అంటే ఏంటో తెలియదు, సంసారం అంటే ఏంటో తెలియదు, ఇవేమీ అర్థం చేసుకోకుండా కేవలం తిన్నాం, తిరుగుతున్నాం, బట్టలు వేసుకుంటున్నాం, ఉతుక్కుంటున్నాం, ఇదే రొటీన్ లైఫ్లో ఇలానే గడిపేస్తే ఈ సుఖాలకి అలవాటు పడిపోతే బతుకున్న శవంతో లెక్కట. ఎవరు? ప్రభు చిత్తమెరగని స్త్రీ. స్త్రీలకు అందరికీ బైబిల్ ద్వారా దేవుడు చెప్తున్నది ఏంటంటే మీరు పుట్టింది ఎందుకంటే మంచి గృహ పరిపాలన జరిగించడానికి, భర్తకి సాటి అయిన సహాయముగా ఉండడానికి. మీ భర్త దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడో లేదో ముందే మీరు పసిగడితే నిండు ఆయుస్తో మీ భర్తని ఎప్పటికప్పుడే మీరు చూసుకోగలరు. మీ భర్త గౌరవం పెరగాలన్నా, దేవుని ముందు తల దించుకోవాలన్నా ఎవరి చేతుల్లో ఉంటుంది? మీ చేతుల్లో ఉంటుంది. ఒకవేళ మీకు అన్యాయం జరుగుతుందా ఏం బాధపడకండి, మీరు మౌనంగా ఉండండి. రహస్య ముందు చూస్తున్న దేవుడు మీ అన్యాయాన్ని ఖచ్చితంగా ఆయన లెక్కల్లోకి తీసుకుంటాడు. మీ అత్తని నింసిస్తుందా, నీ భర్తని నింసిస్తున్నాడా, నీ తోబుట్లు నిన్ను పట్టించుకోవట్లేదా, దేవుడు ఖచ్చితంగా కలగజేసుకుంటాడు. ఒంటరైపోయిన స్త్రీల జీవితాల జోలికి ఆయన వస్తాడు ఖచ్చితంగా. భర్త అనే మోసంలో మగ్గిపోయిన వారి జీవితాలు ఆయన కలగజేసుకుంటాడు ఖచ్చితంగా. అట్టి నమ్మకంతో మీరు కొనసాగండి, ప్రభు చిత్తాన్ని మాత్రమే నెరవేర్చండి. గాడ్ బ్లెస్ యూ. సాయంత్రం ఎక్కువ సంగతులు మాట్లాడుకుందాం. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవ, కొన్ని సంగతులు మధ్యాహ్నం వేళ మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి. విస్తరించి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును, జ్ఞానమును మాకు సాయంకాలం వేళ మీరే ప్రసాదించండి. ఆ మనసులను స్థిరపరచండి. మాతో మాట్లాడండి తండ్రి. మీ సహాయం లేకపోతే తండ్రి ఏ కార్యమేమో చేయలేము తండ్రి. అందరితో మాట్లాడతారని కోరుతూ వచ్చిన వారందరినీ తండ్రి మరింతగా తండ్రి భయభక్తులు కలిగి జీవించడానికి, వారి సంసార జీవితాలు తండ్రి చక్కగా నడిపించుకోవడానికి తండ్రి, వారందరిలో మీ హృదయం, వారి హృదయంలో తండ్రి మెండైన వాక్యపు అనుభవాలు, రక్షణ అనుభవాన్ని నింపండి తండ్రి. సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ వినబడుతున్న మాటలు తండ్రి సమాధానం లేనిగా మిగిలిపోక తగిన సమాధానాన్ని వారి జీవితాల్లో తీసుకొస్తారని కోరుతూ క్రీస్తు నామానికి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.